హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇవాటి వ్లాగ్ వచ్చేసి సండే వ్లాగ్ అండి. సండే నైట్ డిన్నర్ వచ్చేసి మా స్పెషలు ఆంధ్ర స్టైలు రాగి సంగటి చికెన్ షేర్వా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఓకే అండి, ఇక్కడైతే నేను చికెన్ మ్యారినేట్ చేస్తున్నానండి. ముందుగా అయితే చికెన్ క్లీన్ చేసుకుని ఒక బౌల్లో వేసుకున్నానండి. 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు 1 కప్పు నిండా పెరుగు కూడా వేసుకోవాలండి. పెరుగు వేసుకొని మొత్తం మ్యారినేట్ చేసి పెట్టేసుకోవాలండి. పెరుగు వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది, గ్రేవీ థిక్నెస్ కూడా వస్తుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే అండి, ఇక్కడ మ్యారినేట్ చేసి పక్కనైతే పెట్టేశానండి. ఇక్కడ రాగి సంగటి కావలసినవి చూపిస్తా చూడండి. ముందుగా నేను ఇక్కడైతే రేషన్ బియ్యం తీసుకున్నానండి. 2-3 గంటల ముందే రేషన్ బియ్యంని బాగా వాటర్లో క్లీన్ చేసుకుని నానబెట్టేసుకోవాలండి. నేనైతే ఇక్కడ కుక్కర్లో చేస్తున్నానండి. ఓకే అండి, ఎసురుకు కావాల్సిన వాటర్ వేసుకోవాలి. ఓకే అండి, మూత పెట్టేద్దాం. 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఓకే అండి, స్టవ్ అయితే ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేశానండి. ఈలోపు చికెన్ షేర్వాకి కావలసినవన్నీ ఇక్కడ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నానండి. ఆనియన్స్, టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఎండి కొబ్బరి పేస్ట్ అండి. ఎండి కొబ్బరి పేస్ట్ వేయడం వల్ల గ్రేవీ బాగా చిక్కగా వస్తుందండి. మనకి ఎంత గ్రేవీ కావాలంటే అంత గ్రేవీ వస్తుందండి. ఓకే అండి, ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. స్టవ్ అయితే ఆన్ చేసుకొని కడాయి పెట్టేద్దాం. ఓకే అండి, ఇప్పుడు 3 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలండి. హోల్ గరం మసాలా వేసుకోవాలండి. ఆయిల్ వేడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిని వేసుకొని లైట్గా వేయించుకోవాలండి. మంటను లో టు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని 5 నిమిషాలకోసారి కలుపుతూనే ఉండాలండి. ఓకే అండి, ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఆల్రెడీ మ్యాగ్నెట్లో వేసాం కాబట్టి లైట్గా వేసుకుంటే సరిపోద్దండి. ఓకే అండి, పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ వేసుకోవాలండి. ఓకే అండి, ఇప్పుడు బాగా కలుపుకోవాలి. 5-10 నిమిషాల పాటు చికెన్ అనేది బాగా బాయిల్ అవ్వాలండి. అందులో వాటర్ అని వచ్చేస్తే ఓకే అండి, మూత పెట్టేద్దాం. ఓకే అండి, ఇప్పుడు చూద్దాం. చూడండి, చికెన్ అనేది 10% బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు బాగా కలుపుకున్నాక మనం ముందుగా కట్ చేసుకున్న టమాటాలు, మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్న ఎండి కొబ్బరి పేస్ట్ని వేసుకుని బాగా కలుపుకోవాలండి. పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో మగ్గాలి. వాటర్ అనేది ఎక్కడ యాడ్ చేయకూడదండి ఇప్పుడే. ఓకే అండి, బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేద్దాం. 5 నిమిషాలకోసారి బాగా కలుపుతూ ఉండాలండి, లేకుంటే అడుగు ఉంటుంది. ఇక్కడ ఉప్పు, కారం అవి సరిపోయినాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు చూడండి బాగా గ్రేవీ అనేది వచ్చేసిందండి. ఇప్పుడు 2-3 స్పూన్ల ధనియాల పౌడర్ వేసుకోవాలి. 1-2 స్పూన్ల గరం మసాలా వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టేసేయాలండి. ఓకే అండి, ఇప్పుడు మనకు గ్రేవీకి ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ 2 గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేశానండి. బాగా కలుపుకొని మూత పెట్టేసేయాలి. గ్రేవీ అనేది థిక్నెస్గా వచ్చే వరకు ఉడికించుకోవాలండి చికెను. ఓకే అండి, చూడండి పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ అయితే బంద్ చేసుకొని ఫైనల్గా కొత్తిమీర అయితే వేసుకోవాలండి. చికెన్ షేర్వా అయితే రెడీ అయిపోయిందండి. ఇక్కడ రాగి సంగటి కూడా రెడీ అవుతుంది. చూడండి, ఇక్కడ రాగి పిండి వేసి సంగటి అనేది బాగా ఎనుపుకోవాలండి. ఇట్లా ఏదైనా తాటి దెబ్బతో కానివ్వండి, స్పూన్తో కానివ్వండి, మెత్తగా ఎనుపుకోవాలండి. చూడండి పర్ఫెక్ట్గా వచ్చిందండి రాగి సంగటి. ఓకే అండి, చాలా టేస్టీగా చాలా బాగుంది. ఇక్కడైతే మేము డిన్నర్కి అయితే కూర్చున్నామండి, అందరం డిన్నర్ చేస్తున్నాము. టేస్ట్ చాలా బాగుందండి. ఆంధ్ర స్టైల్ రాగి సంగటి చికెన్ షేర్వా అయితే రెడీ అయిపోయింది. మేమందరం డిన్నర్ చేస్తున్నాం. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.